గజాల భూమి కేవలం లక్షలకే ప్రతి నెల మంత్లీ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మరి ఈ రోజుల్లో రెండు చేతుల డబ్బులు సంపాదించడం అనేది అనివార్యం అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ గెయిన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు మరి ఆన్లైన్ లో కూడా మనీ సంపాదించడం ఎలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా దానికోసం చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి కొంతమంది ఏంటంటే తెలియక ఫ్రాడ్ వెబ్సైట్స్ కి మనీ లాస్ అవ్వడం కూడా చూస్తూనే ఉంటాం కానీ కొన్ని వెబ్సైట్స్ అయితే జెన్యున్గా ఉంటాయి మనం ఏదైనా ఆన్లైన్లో మనీ సంపాదించాలనుకున్నప్పుడు జెన్యున్గా కొంచెం థింక్ చేసి తెలివిగా ఆలోచిస్తే వీ క్యాన్ గెయిన్ మనీ అనమాట మరి దీని మీద అసలు ఆన్లైన్లో మనీ ఎలా సంపాదించాలి దానికి అసలు టిప్స్ ఏముంటాయి ఎలాంటి వెబ్సైట్స్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి అనే దానిపై ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు వీడియో మార్కెటింగ్ స్పెషలిస్ట్ సతీష్ కల్లూరి గారు మరి సార్తో మాట్లాడదాము అసలు ఏంటి ఆన్లైన్ బిజినెస్ చేస్తే మనం మనీ ఎలా గెయిన్ చేయొచ్చు అనేది నమస్తే సార్ నమస్తే అండి సార్ ఆన్లైన్లో బిజినెస్ ఎలా చేయాలో చెప్పారు లో ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ ఎలా చేయాలో చెప్పారు ఇప్పుడు నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి నాలెడ్జ్ ఉంది చాలా నాలెడ్జ్ ఉంది నేను నా స్కిల్స్ నాలెడ్జ్తో మనీ ఎర్న్ చేయాలి అంటే చాలా మందికి ఏంటంటే చాలా టాలెంట్స్ ఉంటాయి బట్ ఎప్పుడైతే బిజినెస్ పెట్టాలనుకుంటారో మనీ ఎర్న్ చేయాలనే ఒక ఆ కాన్సెప్ట్లోకి వెళ్తారో వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి ఆ టాలెంట్స్గా అవి ఏం పనికిరావు ఎంత టాలెంట్గా ఉన్నా కూడా బిజినెస్లో రాంగ్ స్టెప్ వేస్తూనే ఉంటారు ఫెయిల్ అవుతూ ఉంటారు మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటివన్నీ సో మన టాలెంట్స్ నాలెడ్జ్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని మనీ అర్న్ చేయాలి అంటే సో ఖచ్చితంగా మీకున్న స్కిల్స్ని కానీ నాలెడ్జ్ని కానీ ఎక్స్పీరియన్స్ కానీ దాన్ని దాన్ని ఫస్ట్ ఏ స్కిల్ మనకు ఉందో ఐడెంటిఫై చేసుకోవాలండి సో మనకి ఏ స్కిల్ ఉందో చూసుకొని దాంట్లో మనకి ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది చాలా వరకు కొన్ని విషయాల్లో కొంతమందికి ఏంటంటే రెండు మూడు ఎక్స్పర్టైజ్లు ఉంటాయి కానీ ఏది చూస్ చేసుకోవాలన్నది కూడా ఇంపార్టెంట్ అండ్ మార్కెట్కి తగ్గట్టుగా ప్రస్తుతానికి ఉన్న రిక్వైర్మెంట్లో ఏది బాగా అందరికి అవసరం అది చూసుకొని మనం ఒకటి పికప్ చేసుకోవాలి అంటే మనకు ఒకటే స్కిల్ ఉంటే కనుక అదే పికప్ చేసుకోవాలి అంటే మల్టిపుల్ స్కిల్స్ ఉంటే మాత్రం ఏదైనా ఒకటి పికప్ చేసుకొని దాన్ని ఎట్లా సెల్ చేయాలనే ఆస్పెక్ట్లో మంచి రీసెర్చ్ చేయాలి ఫస్ట్ సో అంటే మార్కెట్లోకి వెళ్ళి మనం డైరెక్ట్గా వెళ్తే కనుక పచ్చడి అయిపోతుంది సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్మెంట్ అయినా సరే మనకు టైం కూడా చాలా ఇంపార్టెంట్ సో అది కూడా మనం అట్లా మిస్టేక్స్ చేయకూడదు అంటే కనుక ఫస్ట్ మనం ఒక టాపిక్ని పికప్ చేసుకొని దానికి సంబంధించిన రీసెర్చ్ చేయగలగాలి ఛార్జీపీని పట్టుకొని రీసెర్చ్ చేయడం కానీ గూగుల్లో కానీ అసలు ఎంతమంది చేస్తున్నారు అసలు యూట్యూబ్లోకి వెళ్తే చూస్తే కనుక ఎవరెవరు ఉన్నారు ఆ ఇండస్ట్రీలో తెలిసిపోతుంది ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా ఆ ఇండస్ట్రీలో ఆ టాపిక్లో ఎవరెవరు చేస్తున్నారు ఎలా మార్కెటింగ్ చేసుకున్నారు సో మార్కెటింగ్ చేసి చాలా మంది వీడియోలు చేస్తే డబ్బులు డైరెక్ట్గా డబ్బులు వచ్చేస్తాను అడుగు అడుగుతారు అని కూడా సో వీడియోలు చేస్తే డైరెక్ట్గా డబ్బులు వచ్చే వాటికన్నా కూడా అంటే యూట్యూబ్ నుంచి ఏదో కొన్ని వస్తాయి కావచ్చు కానీ దాని నుంచి కాకుండా డైరెక్ట్గా మనం వాటిని మన సర్వీసెస్ని సెల్ చేస్తే వచ్చే డబ్బులు చాలా ఎక్కువ అందుకే మా కమ్యూనిటీలో ఉన్న నా నేను బిల్డ్ చేస్తున్న కమ్యూనిటీలో కూడా వీడియో స్టార్స్ అని పిలుస్తాను అనమాట సో అటువంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా మీరు ఫోకస్ అంతా కూడా మీరు మీ సర్వీసెస్ని ఎట్లా సెల్ చేస్తారు యాజ్ ఏ కోర్స్ లాగా కానీ ఒక లాగా కానీ ఒక మెంబర్షిప్ కానీ ఎట్లా సెల్ చేస్తారు దాని గురించి ఆలోచించారు తప్పిస్తే ఏదో ఆన్లైన్లో యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించాలని ఆలోచన పెట్టుకోమని చెప్తాను యూట్యూబ్ని ఎట్లా అంటే రీచ్కి వాడుకోండి అంటే బాగా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం మంచి కాంటెంట్ క్రియేట్ చేయండి ఎక్కువ పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోండి అక్కడ నుండి యూ బ్రింగ్ పీపుల్ టు అండ్ వర్క్ షాప్స్ మీరు యూట్యూబ్ అన్నారు కదా ఈ రోజుల్లో ట్రెండ్ అయిపోయింది ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టడము దానికి మనీ వస్తాయి అని చెప్పేసి అంటారు కదా అసలు నిజంగా వస్తాయండి మనీ డబ్బులు నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎప్పని అనుకుంటున్నాను మరి నాకు కూడా మనీ కావాలి అందరూ అంటారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మనీ బాగా వస్తాయి అంటారు ఎప్పుడు వస్తాయి డబ్బులు అసలు ఏం చేస్తే వస్తాయి మనీ అయితే యూట్యూబ్ ఛానల్ నుంచి ఖచ్చితంగా డబ్బులు వస్తాయండి అయితే నేను యూజువల్ గా ఏంటంటే ఆ డబ్బులు ఎవరైనా సరే మామూలుగా కుకింగ్ ఛానల్ చేసినా డబ్బులు వస్తాయి లేదంటే ఏదైనా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేసినా వస్తాయి బట్ నా ఎక్స్పర్టైజ్ నేను అందరికి సజెస్ట్ చేసేది మాత్రం అది కాదు గా ఎవరికైనా సరే మీ స్కిల్స్ ఏంటి మీ నాలెడ్జ్ ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతను ఏంటంటే బ్రీతింగ్ సంబంధించిన టాపిక్ పికప్ చేసుకొని అందరికీ ట్రైన్ చేస్తాడు అనమాట సో అతను టెన్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు టీచ్ చేయలేదు ప్రాపర్గా ఇప్పుడు టీచ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత తను నెదర్లాండ్స్కి అండ్ ఇక్కడికి లండన్కి వెళ్ళి కూడా అక్కడ చదువుకొని జాబులు చేసి ఇక్కడ రిటర్న్ వచ్చి దీంట్లో ఉన్నంత మార్కెటింగ్ ఎక్కడ లేదని రియలైజ్ అయ్యి ప్రాపర్గా దాన్ని మార్కెట్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు ఒక ప్రోడక్ట్ అంటే ఒక కోర్సు సెల్ చేయడం కానీ రెగ్యులర్గా లైవ్ సెషన్స్ ఇవ్వడం కానీ ఆన్లైన్లోనే ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత

మూడు లక్షల ఎనభై వేలు సంపాదించడం కష్టపడుతున్న టైంలో థర్టీ ఎయిట్ ల్యాక్స్ సంపాదించడం అనేది ఇట్స్ లైక్ నాకు నిజంగా అనిపించింది మిరాకిల్ లాగా అనిపించింది కానీ కరెక్ట్ గా నిజంగా మనం ఒక మార్కెట్ ని పట్టుకొని చేస్తే మాత్రం డెఫినెట్ గా చేయవచ్చు ఇది అంతా నైట్ గా వచ్చేసే పని కాదు అండ్ దానికి సంబంధించిన స్కిల్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ ఎలా మార్కెట్ చేసుకోవాలి ఈ బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది అనే ఒక అవగాహన పెంచుకోవాలి దీనికి సంబంధించిన చాలా మంది మీరు యూట్యూబ్ లోకి వెళ్ళినా సరే చాలా మంది యాడ్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రీ వెబినార్ అటెండ్ అవ్వండి లేదంటే పెయిడ్ వర్క్ షాప్ అటెండ్ అవ్వండి చెప్పేసి యూట్యూబ్ లో కానీ లో చాలా యాడ్స్ వస్తుంటాయి ఇవన్నీ సంబంధించి వచ్చిన బిహైండ్ బ్రెయిన్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు అనమాట సో దాన్ని అసలు ప్రస్తుతం అంటే ఎట్లా ఒక టాపిక్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని నీచ్ అనమాట ఆ నీష్ లో మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు మనం ఆ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం ఇవన్నీ ప్రాపర్ గా చూసుకొని మన పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ రాగానే మనకు ఎవరు బిజినెస్ ఇచ్చారండి మనమే వీ హావ్ టు గో టు ద మార్కెట్ అండ్ వీ టాక్ అబౌట్ అవర్ సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక ఇంత ముందు బ్రీతింగ్ ఎక్స్పర్ట్ ఉన్నాను అతను కాంటెంట్ క్రియేట్ చేయగలగాలి అంటే ఒక వన్ మినిట్ వీడియోస్ థర్టీ సెకండ్స్ వీడియోస్ ఎక్కువ చేస్తుంటే పీపుల్కి విజిబిలిటీ తెలుస్తుంది ఫస్ట్ దాని తర్వాత మెల్లిగా ఇదంతా ఆర్గానిక్ వే అంటే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అంటే పెయిడ్ యాడ్స్ రెండు ఉంటాయి అనమాట సో ఆర్గానిక్గా మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ సో వాళ్ళ స్టేటస్లో పెట్టుకోవడం కానీ లేకపోతే ఇటువంటి వర్క్స్ చేయడం ద్వారా ఇనీషియల్ క్లయింట్స్ వస్తారు ఫస్ట్ ఇనీషియల్ క్లయింట్స్ వచ్చిన తర్వాత దాని దగ్గర నుంచి మన ప్రొడక్ట్స్ ఒక ఐదు ఐదు వేలకు కానీ పదివేలకు కానీ మన ప్రొడక్ట్స్ సర్వీస్ నమ్మి అక్కడి నుంచి వచ్చిన డబ్బుల్ని యాడ్స్ మీద పెట్టి దాన్ని స్కేల్ చేయగలుగుతారు సో ఇట్ ఈస్ అ గేమ్ చాలా మంది ఏం చేస్తారంటే ఐదర్ ఆర్గానిక్ గానే చేస్తారు ఆర్గానిక్ చేస్తూ ఉండిపోతారు అన్నమాట సో దట్ ఈస్ అ మిస్టేక్ నాకు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఇనీషియల్ డేస్లో నేను కూడా చేసిన మిస్టేక్ ఏంటంటే ఆర్గానిక్ గే ఎక్కువ రోజులు డిపెండ్ అవ్వడం అన్నమాట సో ఆర్గానిక్ గానే డబ్బులు వస్తలేవో డబ్బులు వస్తలేవు అనుకుంటే అసలు కుదరదు సో ఫస్ట్ ఆర్గానిక్ గా చేయగలగాలి దానికి కూడా ఎక్స్పెరిమెంట్ చేసి ఫాస్ట్ గా అది కూడా ట్రై చేయగలగాలి దాని నుంచి చేసిన ఎక్స్పీరియన్స్ తోనే పెయిడ్ యాడ్స్ మీద పెట్టగలగాలి సో ఇంత ముందు నేను చెప్పిన ఎక్స్పర్ట్ కూడా అలాగే యాడ్స్ మీద పెట్టి ప్రాపర్ గా హీస్ మేకింగ్ వెరీ వెరీ గుడ్ మనీ సో మీరు వన్ మినిట్ వీడియోస్ అన్నారు కాబట్టి ఒకటి అడుగుతాను మిమ్మల్ని ఇప్పుడు రీల్స్ షార్ట్స్ వరకు వెళ్తే అది ఇప్పుడు ట్రెండీ అయిపోయింది ఇప్పుడు చాలా మంది ఇంతకు ముందు ఏంటంటే ఏదో వాళ్ళ యాంగ్జైటీని కొంచెం చూపించుకోవడానికి వాళ్ళ టాలెంట్ ని చూపించుకోవడానికి పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనీ అర్న్ చేయడానికి కూడా చాలా మంది దీని మీద ఫోకస్ చేస్తున్నారు ముఖ్యంగా మనీ అర్న్ చేయడానికి చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మనం చూస్తూ ఉంటాము ఎక్కడో విలేజ్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు కూడా వన్ మినిట్ రీల్స్ చేసి పెడుతున్నారు మనీ ఆస్పెక్ట్ లో అంటే దీంట్లో కూడా సెలెక్షన్ అనేది ఎలా ఉంటుందండి రీల్స్ చేయాలి అనుకుంటే మనీ అర్న్ చేయాలి అనుకున్నప్పుడు దీంట్లో కూడా రెండు టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయండి ఒకటి ఎడ్యుకేషనల్ వీడియోస్ రెండు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ సో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ గురించి దాని నుంచి వెళ్ళి డబ్బులు వాళ్ళకి యూట్యూబ్ ద్వారా వస్తాయో కానీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరో డబ్బులు పే చేసి అయితే పోదు సో దట్ ఈస్ వర్షు చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ లీడర్షిప్ స్కిల్స్ ట్రైన్ చేసే వాళ్ళు కానీ అంటే పేరెంటింగ్ ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే బిహేవియర్ ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరికీ కూడా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ట్రైనింగ్ నుంచి మేజర్ మనీ సంపాదించుకోవాల్సిన వేగు కూడా అదే అని చెప్పి చెప్తాను సో ఎడ్జు ఎంటర్టైన్మెంట్ వీడియోలు మనకు అవసరం లేదు దాని గురించి పక్కన పెట్టేస్తే ఎడ్యుకేషనల్ వీడియోస్ ప్రాపర్గా పీపుల్కి మన సర్వీస్ గురించి మొత్తం నేను డైరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ వీడియో మానేదా అంటే ఫస్ట్ టైం చూసేవాడు పది నిమిషాలు వీడియో మనం చూడలేదు ఫస్ట్ అంటే మనం ఆ రకమైన హోల్డ్ చేయడం కష్టం అనమాట సో అందుకనే స్టార్ట్ చేసేటప్పుడు ఎంటర్ ఎడ్యుకేషనల్ వీడియోస్ మన సర్వీస్ గురించి మన ప్రొడక్ట్స్ గురించి మన నీష్ గురించి మన టాపిక్ గురించి చిన్న చిన్న వీడియోస్ మనం క్రియేట్ చేయగలగలం క్రియేట్ చేయడం ద్వారా డెఫినెట్ గా పీపుల్ క్యూరియాసిటీ అవుతుంది ఓకే ఈ పర్టికులర్ ప్రాబ్లం నాకు కూడా ఉంది ఈ పర్టికులర్ సల్యూషన్ నాకు కూడా బెన్ బెనిఫిట్ అవుతుంది సో మా కజిన్స్ షేర్ చేస్తా మా ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తా లేదంటే మా వైఫ్కి షేర్ చేస్తా ఇట్లా ఈ రకమైన ఆలోచనతోనే ఫస్ట్ మనం మంచి వాల్యూబుల్ ఇస్తే కనుక అక్కడి నుంచి మనకు వైరాలిటీ స్టార్ట్ అవుతుంది మెల్లిగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి మందికి రీచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది తర్వాత పదివేల మందికి రీచ్ అవ్వదు ఇట్లా మెల్లి మెల్లిగా మనకి రీచ్ని పర్సనల్ బ్రాండ్ని బిల్డ్ చేసుకోవాలి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నా నేనుంటే కనుక సతీష్ కల్లూరి అని నా పర్సనల్ బ్రాండ్ దానికి సంబంధించిన వెబ్సైట్ పెట్టుకున్నాను దానికి సంబంధించిన లోగో క్రియేట్ చేసుకున్నాను సో ఈ డిజిటల్ బిజినెస్లో అంటే ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం కానీ లేకపోతే ఈ మన స్కిల్స్ని నాలెడ్జ్ని యూజ్ చేసుకొని చేసే బిజినెస్లో ఎక్కడైనా సరే పర్సనల్ బ్రాండ్ చాలా ఇంపార్టెంట్ మన పర్సనల్ బ్రాండ్ మీదనే వీడియోస్ క్రియేట్ చేయగలగాలి దాన్ని యూజ్ చేసుకొని వెబినార్స్ వర్క్షాప్స్ చేయగలగాలి అక్కడి నుంచేలో కొన్ని కమ్యూనిటీస్ బిల్డ్ చేయగలగాలి సో నేను బిల్డ్ చేస్తుంది ఒక ఏంటంటే వీడియోస్ సంబంధించిన కమ్యూనిటీ నేను బిల్డ్ చేస్తున్నాను ప్రాపర్గా వీడియోస్ ఒక స్కిల్స్ని నాలెడ్జ్ని యూస్ చేసుకొని ఒక వీడియోస్ ఎలా చేయాలి దాన్ని వెబినార్స్ లాగా ఎలా తీసుకెళ్ళాలి దాంట్లో వచ్చే ఛాలెంజెస్ అన్నింటిలోనూ నేను హెల్ప్ చేస్తూ ప్రాపర్గా వాళ్ళకి చాలా సందర్భాలు ఏంటంటే సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుంది నేను చేయగలుగుతానా లేదా నేను కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతా లేదా నేను సెల్ చేయగలుగుతానా లేదా వీటన్నింటినీ ట్యాకిల్ చేయడానికి నాలాంటి ఎక్స్పర్ట్స్ హెల్ప్ చేస్తారన్నమాట సో అట్లాగే నా క్లయింట్ అంటే నా కమ్యూనిటీ మెంబర్స్ యోగాలో ఉన్న వాళ్ళు వాళ్ళ క్లయింట్స్కి హెల్ప్ చేస్తారు అట్లా ఐఎమ్ బిల్డింగ్ ఎ కమ్యూనిటీ అండ్ ఐఎమ్ హెల్పింగ్ దెమ్ టు బిల్డ్ ఎ కమ్యూనిటీ అరౌండ్ దేర్ ఎక్స్పర్ట్ అయినా సో వాళ్ళ ఎక్స్పర్టైజ్ చుట్టూ ఒక కమ్యూనిటీ ఎట్లా బిల్డ్ చేయాలన్న విషయంలో కూడా నేను ప్రాపర్ గా సపోర్ట్ చేయగల సో ఆ విధంగా మనం చాలా మంచి పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాం సొసైటీ సో ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ అయితే ఉండాలి ఖచ్చితంగా తీసుకోవాలి ఏం తెలియకుండా మనం డైరెక్ట్ గా వెళ్ళిపోయి మనీ సంపాదించాలంటే కష్టం అది లేదంటే మామూలుగా ఏంటంటే ఒక ఆరు నెలలు చేయాల్సిన పని సంవత్సరం అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది అన్నమాట ట్రైనర్ ఉంటే ఈజీ ఈజీ అవుతుంది మనీ కూడా తొందరగా గెయిన్ చేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి